వారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. వారే కాదు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం సంబంధించినటువంటి నాయకులు కూడా దీనిపైన మనతో స్పందించున్నారు. వీరి యొక్క రియాక్షన్స్ కూడా చూద్దాం. ముందుగా రామారావు ఏం చెప్తారు, అసలు ఈ కామెంట్స్ని ఎందుకు చేయాల్సి వచ్చింది మంత్రి? సో ఆ సందర్భానికి ఆయన చేసినటువంటి కామెంట్స్కి అసలు ఏమన్నా పొంతన ఉందా? ఈ కామెంట్స్ పైన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి? శ్రీహరి, నిన్న ఒంగోలులో గురుపూజోత్సవం సందర్భంగా మంత్రి ఆదిమూలం సురేష్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదంగా మారాయి. గురువు కంటే గూగులే మిన్నా అని చెప్పి అర్థం వచ్చే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, గూగుల్లో ఉండే బైజూస్ ట్యాబుల్లో బైజూస్ టెక్నాలజీ ఇచ్చి టెక్నాలజీ మొత్తం ముందుకొచ్చినప్పుడు ఇక గురువుల అవసరం ఏముంటుంది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహ వ్యాసాలు వ్యక్తం చేస్తున్నాయి. అటువంటప్పుడు మీరు ఇచ్చిన బైజూస్ ట్యాబుల్లో ఎంతవరకు వాళ్ళు పాఠాలు చెబుతున్నారు, ఆ పాఠాలు వింటున్నారో మీరు ఒకసారి కనుక్కోండి, పరిశీలించండి అని అని చెప్పి కూడా వాళ్ళంతా ప్రభుత్వానికి, అదేవిధంగా ఎవరైతే కామెంట్ చేశారో మంత్రి సురేష్కి కూడా వాళ్ళు చెప్తున్నారు. మంత్రి సురేష్ కూడా ఐఆర్ఎస్ అధికారి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా గురువులు, ఏ గురువు బోధించకుండా ఆయన ఐఆర్ఎస్ ఎలా అయ్యారు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులకు నిన్న గురుపూజోత్సవం రోజు పచ్చడి మెతుకులతో వాళ్ళని మిగిల్చారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రజ్యోతిలోనూ ఏబిఎన్లోనూ కూడా దీనికి సంబంధించిన కథనాలు కూడా వచ్చాయి. రాష్ట్రంలో 176,000 మంది ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళలో ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కేవలం 26,000 మందికి మాత్రమే వేతనాలు వేశారు. రేషనలైజేషన్ పేరిట సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులకు క్యాడర్ స్ట్రెంగ్త్లో పేరోల్లో వెబ్సైట్లో క్యాడర్ స్ట్రెంగ్త్ను అప్డేట్ చేయకపోవడంతో 30,000 మంది ఉపాధ్యాయులకు 3 నెలల నుంచి జీతాలు లేవంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. గురుపూజోత్సవం రోజు కూడా 176,000 మంది ఉపాధ్యాయులకి జీతాలు లేవు అని చెప్పి ఆంధ్రజ్యోతిలోనూ ఏబిఎన్లో వచ్చిన కథనాలు చూసి నిన్న సాయంత్రం ఆగమేఘాలపై బిల్లులు కూడా పేరోల్ వెబ్సైట్ ఓపెన్ చేసి బిల్లును అప్లోడ్ చేయించారు. ఈరోజు ఉదయానికి కొంతమందికి అంటే డబ్బులు ఉన్నంత మేరకు మార్గమే 26,600 మందికి మాత్రమే వేతనాలు పడ్డాయి అని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. ఏపీటీఎఫ్ భానుమూర్తి గారు కానీ మంజులా గారు కానీ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, పుండు మీద కారం జల్లినట్టు మంత్రి ఆదిమూలం సురేష్ గురుపూజోత్సవం రోజు తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఏబిఎన్లోనూ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం దీనికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయ గ్రూపుల్లో కూడా దీని మీద పెద్దగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులని బాత్రూములు ఏదైతే నాడు నేడు కార్యక్రమాలు